దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ కూడా అమలు కావడం లేదని అన్నారు. వ్యాపారానికి 24 గంటల విద్యుత్తు, రైతులకు 10,000 రూపాయలు పంటల పెట్టుబడి, 5 లక్షల రూపాయల రైతు బీమా, ఇంటింటికి రక్షిత మంచినీరు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి పథకాలు ప్రత్యేకమని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గం భీంగల్ మండలం బడా భీంగల్ గోనుగుప్పల మధ్య భోగారప్ప వాగుపై 2.6 కోట్ల అంచనా వ్యయంతో హై లెవెల్ బ్రిడ్జ్, మర్రికాడి ఒర్రె మీద 1.13 కోట్ల అంచనా వ్యయంతో మరో బ్రిడ్జ్, సికింద్రాపూర్ వయా గోనుగుప్పల ముచ్చుకూర్ వద్దకు 3 కోట్ల వ్యయంతో బీటీ రోడ్లు, 4 కోట్లతో 2 బ్రిడ్జిలు, బడా భీంగల్ లో 1 కోటి రూపాయల వ్యయంతో బీటీ రోడ్లు, సుమారు 12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న నిర్మాణాలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వడబింగల్ గ్రామంలో 1 కోటి రూపాయలతో ఇక్కడి నుంచి మళ్ళా భీంగల్ రోడ్ దాక ఇదే రోడ్ని డాంబర్ రోడ్ చేసుకోవడానికి ఇవాళ కొబ్బరికాయ కొట్టుకున్నాం. తొందరలోనే కూడా పనులు మొదలైతాయి. మీ అందరి దయ వల్ల, మీ ఆశీర్వాదం తోటి పోయినసారి కూడా నన్నే మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు. పోయినసారి కూడా నాకు భగవంతుడు ఆశక్తి ఇచ్చిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ కవితమ్మ గారి సహకారంతో బడాభీమల్ గ్రామంలో కాయశక్తుల పనులు చేసుకున్నాం. పోయిన 5 సంవత్సరాల కాలంలో మీ అందరికి కూడా తెలుసు, నేను స్వయంగా ఈ గ్రామంలో కాలినడకన తిరుగుతూ 2 సార్లు, ఒకసారి 51 లక్షల రూపాయలు, ఒకసారి 30 లక్షల రూపాయలు, అంటే 80 లక్షల రూపాయలతో పోయిన 5 సంవత్సరాల కాలంలో మన గ్రామంలో సీసీ రోడ్లు పోసుకున్నాం. నేను స్వయంగా నేనే వచ్చి కాలినడకన తిరిగి అన్ని కూడా ప్రారంభం చేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఈ 3 సంవత్సరాల కాలంలో మళ్ళా ఇంకోసారి కూడా మీరందరూ కూడా ముఖ్యంగా నా అక్క చెల్లెలు మీరు నన్ను ఆశీర్వదించి మళ్ళీ ఒకసారి గెలిపించారు. ముఖ్యమంత్రి గారి దయతో మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను మంత్రిగా చేసి ఇక్కడికి పంపించి, కాబట్టి పోయినసారి కంటే ఎక్కువ పనులు చేయాలని చెప్పి ఇంకా జిద్దుతో ఈసారి మళ్ళా సీసీ రోడ్ల కోసం ఈ 3 ఏళ్ల కాలంలో మళ్ళీ ఒక 50 లక్షల రూపాయలు, 55 లక్షల రూపాయలు సర్పంచ్ గారు, నేను అందరం కలిసి మళ్ళా సీసీ రోడ్డు కూడా మంజూరు చేసుకున్నాం. అవి కూడా బహుశా అయిపోయి ఉంటాయి. అన్నీ కూడా 130 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు పోసుకున్నాం. ఇంకా మిగిలినవి కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా మిగిలినవి కూడా అవి కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా. అంటే 130 లక్షల రూపాయల సీసీ రోడ్లు, 1 కోటి రూపాయలతో ఇవాళ డాంబర్ రోడ్ మన ఊరు లోపల మళ్ళీ ఊరు